విశాఖపట్నం రాజధాని అనే మాట అబాసు పాలైందన్నారు సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ విశాఖపట్నం కేంద్రంగా గంజాయి బెట్టింగ్ దంతా సాగుతుందన్నారు ఓ అనామక వ్యక్తి దగ్గర 350 కోట్ల రూపాయలు దొరకడం ఈ దందాకు పరాకాష్ట అని నారాయణ మండిపడ్డారు రాజధాని అనేటువంటి మాట అబాసు పాలైపోయింది పదే పదే వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం రాజధానిగా చేస్తామని పవిత్ర పండగ రోజు రాజధాని అక్కడి నుంచి కార్యక్రమం సాగిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తానే ఉన్నాడు అదే సందర్భంలో అక్కడ దందా స్టార్ట్ అయింది ఒకవైపు గంజా దందా ఇంకొక బెట్టుల దందా అది పరాకాశ చేరి చివరికి 350 కోట్ల రూపాయలు ఒక అక్కడ దొరికాయంటే అనామక దగ్గర అట్లాంటి 800 కోట్లు ఉన్నాయో తెలియదు ఇదంతా కేవలం ఒక బెట్టింగ్ ముఠాకు కానీ గంజాయి ముఠాకు కానీ అధికార పార్టీకి సంబంధించి లేకుండా ఏం చేయడం సాధ్యం కాదు అప్పుడే వస్తారే కదా వార్తలు విజయవాడ నుంచి అధికార పార్టీ వాళ్ళు దాన్ని పోలీసు వాళ్ళు మీద ఒత్తిడి చేస్తారని చెప్పని అంటే దీని రూట్ కాజ్ వైజాగ్లో ఉన్నటువంటి గంజాయికి కానీ బెట్లకు కానీ ఆ దందాకు రూట్ కాజు విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యుడి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి దీన్ని ఆశాభావి తీసుకోవడానికి వీలు లేదు